బిగ్ బాస్ వన్ లో బాలే తెలుగు నమ్మాలు మరి ఇప్పుడున్న వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు మరి బుల్లి తెరని షేక్ చేసినటువంటి మన జబర్దస్త్ కమెడీ వేరు గారికి స్వాగతం సుస్వాగతం మిమిక్రీ కార్యక్రమం చేయడానికి నేను కూడా సంసిద్ధం అవుతున్నానండి మంచి కాన్సెప్ట్ తోటి అయితే వీరు వచ్చిన వాళ్ళు ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి సెకండ్ फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच अंदर వచ్చినందుకు ఈ ఈవెంట్ ఒక గుడ్ కాస్ తోటి స్టార్ట్ అవుతుంది స్టాన్లీ గారు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఈవెంట్స్ ఎలా ఉండబోతుంది అండ్ చారిటీ కి ఎలా ఫండ్ రేస్ చేయబోతున్నారు అని అన్ని చాలా నీట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మెయిన్ థింగ్ మాకు ఎక్సైట్మెంట్ ఎలా వచ్చిందంటే ద ఈవెంట్స్ ఎలా ప్లాన్ చేసే విధానమే చాలా కొత్తగా ఉండిందన్నమాట ఇట్స్ మోర్ ఆఫ్ ఫన్ అండ్ ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ లైక్ మా బిగ్ బాస్ అయితే ఆల్మోస్ట్ ఫ్యామిలీనే అందరూ అండ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా డెవలప్ అయిపోయింది పెద్ద పెద్దగా ఈవెన్ ఆలికర్ ఇక్కడ రావాల్సింది ఈ ఫంక్షన్కి షూటింగ్ వల్ల రాలేకపోయారు నెక్స్ట్ ఫేజ్ టూలో అదర్ ఆర్టిస్ట్ అందరూ జాయిన్ అవుతారు బికాస్ ఇది చాలా షార్ట్ నోటీస్ అనమాట అవైలబుల్ ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చాము అండ్ నా పర్ఫార్మెన్స్ అక్కడ ఏంటంటే ఒక లైవ్ టాక్ షో జరగబోతుంది నేను మధు ఇద్దరు కలిసి అక్కడ లైవ్ టాక్ షో చేయబోతున్నాము అండ్ దాంతోపాటు దాని కంటిన్యూషన్ ఒక రొమాంటిక్ సాంగ్ తోటి డాన్స్ ఫినిష్ అయిపోతున్నాము సో దట్ ఈస్ అవర్ టాస్క్ ఏంటి సాంగ్ అనేది అక్కడ రివీల్ చేస్తాము ఎందుకంటే కొంచెం సస్పెన్స్గా పెడుతున్నాము చాలా క్రేజ్ ఉండే సాంగ్ అది అది కొంచెం రెట్రో స్టైల్లో ఉంటుంది అన్నమాట సో ఎస్ అది అక్కడుండే అమెరికాలో ఉండే తెలుగు ప్రజలందరికీ వి జస్ట్ ఒక కోట్ చెప్తున్నాము హ్యాష్టాగ్ అమెరికా వీఆర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ముందుగా ప్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల అయినా యు బీన్ పేషెంట్ చాలా థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ టాలీవుడ్ ఎక్స్ట్రావగాన్జా ఈ ఈవెంట్ యాక్చువల్గా స్టాన్లీ గారు ఫస్ట్ శివబాలాజీ గారితో కలిసి వాళ్ళ ప్లాన్ ప్రపోజ్ చేసినప్పుడు ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్ దానికి సపోర్ట్ చేయాలనిపించింది అండ్ మోర్ ఓవర్ ఇలా ఫోర్ ఈవెంట్స్ ఇన్ యుఎస్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 డేస్ స్టాన్లీ గారు చెప్పినట్టు అలా జరిగింది ఇంతవరకు అసలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జరగలేదు అండ్ the more exciting part was Christmas and New Year all andaru mee pravasa andrulato mem jarukobothunam so this Christmas we are going to be with you this New Year we are welcoming 2020 with you all so be happy and excited about that and ina cheppinattu nenu ina oka talk show laga general like you know whoever wants to ask any questions on anything related to us mem answer cheyalanukuntunnam and we both want to sit and talk certain things so it's going to be entertaining fun talk show laga untundi and with the flow of activities how things go on there and oka chinna dance performance so andarni entertain chese vidhanga we are planning at the same time అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులతో కలిసి we are planning certain events like ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ షార్ట్ నోటీస్ మీరందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి సో ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ అండి వెరానికా ఎంటర్టైన్మెంట్స్ స్టాన్లీ గారి ఆధ్వర్యంలో దిస్ నోబుల్ కాస్ కోసం దే డూయింగ్ అ వండర్ఫుల్ ఈవెంట్ అండి ఫోర్ ఈవెంట్స్ జనరల్గా అందరూ ఒకే ఈవెంట్ చేస్తారు బట్ దిస్ ద ఫస్ట్ టైం ద డూయింగ్ ఫోర్ ఈవెంట్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ ఈవ్కి సో ఇట్స్ గోన్ బి అ లాట్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఐల్ బీ గోయింగ్ యాజ్ అ గెస్ట్ అండి అండ్ ఎవ్రీ షోకి ముందు దెల్ బీ అ మీట్ అండ్ గ్రీట్ అందరినీ కలుస్తాం విల్ బీ టాకింగ్ టు ఎవ్రీ వన్
సో ఇట్స్ గోయింగ్ ఒక ఫ్యామిలీలాగా వెళ్తున్నాం మేము అందరం ఒక ఫ్యామిలీలాగా వెళ్తున్నాం అండ్ ఐ నో ఇట్స్ గోయింగ్ బి ఫన్ మీరు కూడా అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఈవెంట్ ని పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ముందుగా విరానికా ఎంటర్టైన్మెంట్స్ స్టాన్లీ గారి ఆధ్వర్యంలో ఇది ఈవెంట్ జరగబోతుందన్నమాట ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ హీ ఎక్స్ప్లెయిన్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలెక్ట్ చేసుకున్న టైం పీరియడ్ ఏదైతే ఉందో డిసెంబర్ ఎండింగ్ 20th నుంచి జాన్ 1st వరకు ఐ థింక్ దట్స్ అ ఫ్యాబ్యులస్ టైం టు యునో అందరూ ఆ హాలిడే మోడ్ ట్రూలీ ఎంజాయ్ చేసే మోడ్లో ఉంటారు నేను నంబర్ ఆఫ్ టైమ్స్ యుఎస్కి ఇన్వైట్ చేయడం జరిగింది వెళ్ళడం జరిగింది బట్ ద ఫ్యాక్ట్ దట్ టుడే అందరూ ఆర్టిస్ట్ని షార్ట్ నోటీస్లో లైనప్ చేసి మీ అందరికీ చెప్పడం అనేది ఐ థింక్ ద స్టార్టింగ్ స్టెప్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఆర్గనైజ్డ్ ఐ నీడ్ టు రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ సో అడిగారు నేనేం పర్ఫామ్ చేయబోతున్నారు అనేసి సో ఐ థరలీ ఎంజాయ్ డాన్సింగ్ అది మీ అందరికీ తెలుసు సో దిస్ టైమ్ అరౌండ్ ఐ థింక్ కొంచెం మేబీ ఐడ్ లైక్ టు ట్రై అ ఫ్యూజన్ ఆఫ్ అ క్లాసికల్ అండ్ వెస్టర్న్ యూనో కాంబినేషన్ సో అలాంటి కాంబోలో ఏదో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఐ హోప్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్ పర్సనలీ ఐ థరలీ ఎంజాయ్ డాన్సింగ్ అండ్ ఐ లవ్ టు యునో ఫ్లాంట్ మై డాన్సింగ్ స్కిల్స్ ఎనీ గివెన్ ఛాన్స్ సో యుఎస్లో మన తెలుగు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ వీడ్ లైక్ టు పాపులరైజ్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఫోర్ ప్లేసెస్లో జరుగుతున్న హోల్ కాన్సెప్ట్ ఆన్ హ్యాష్ట్యాగ్ అమెరికా వీఆర్ కమింగ్ సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఈవెంట్ అండి అండ్ మీరందరు చూస్తున్నారు లవ్లీ లైనప్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ఐ థింక్ వీల్ హ్యావ్ లవ్లీ స్కిట్స్ ఆల్సో అండ్ గుడ్ లైనప్ ఆఫ్ యాక్టర్స్ ఆల్సో కమింగ్ ఇన్ సో ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఈవెంట్ అండ్ ఐ విల్ థరలీ ఎంజాయ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం వరౌనిక ఎంటర్టైన్మెంట్స్ స్టాన్లీ ఆధ్వర్యంతో జరగబోతున్న యుఎస్ ఈవెంట్కి నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది చాలా ఎక్సైటెడ్ కూడా ఉంది ఇదే ఫస్ట్ టైం నేను యుఎస్ కూడా వెళ్ళడం సో నా పర్ఫార్మెన్స్ ఏంటనేది నేను ఇక్కడ రివీల్ చేయను డెఫినెట్గా ఒక కొత్త పర్ఫార్మెన్స్ నేను ఇవ్వబోతున్నాను అది ఏంటనేది మీరు అక్కడ చూస్తే మీరు డెఫినెట్గా షాక్ అవుతారు సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాను నా బెస్ట్ నేను ఇస్తాను సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఎవ్రీబడి ఇన్ యుఎస్ థ్యాంక్ యూ ఎలా రాక్ చేయబోతున్నారు అని అందరికీ నమస్కారం మీడియా వారందరికీ నమస్కారం సో సడన్గా నాకు శివబాలాజీ అన్న కాల్ చేసి చెప్పడం తోటి రావడం జరిగింది అండ్ నా తరపు నుంచి మాత్రం 100% మధుప్రియ అనగానే చాలామందికి ఫోక్ సాంగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి కాబట్టి సో 100% నా తరపు నుంచి ఫోక్ సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది షూర్గా సో మీ అందరు కూడా ఆ ఎంటర్టైన్మెంట్కి రెడీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో హ్యాష్ట్యాగ్ అమెరికా వీఆర్ కమింగ్ థ్యాంక్ యూ చాలామందికి ఫోక్ సాంగ్ పాడతాను సినిమా పాటలు రెగ్యులర్గా వింటారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ చప్పట్లు కొడతారా చాలా సైలెంట్గా ఉన్నారు పాడటానికి భయంగా రొస్తర పిలగా రాములయ్యా బండియా పర పిలగా రాములయ్యా నేనొస్తర పిలగా రాములయ్యా కట్టర కట్టర బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండియా పర పిలగా రాములయ్యా నేనొస్తర పిలగా రాములయ్యా నిజంగానే మేము అందరం కూడా వస్తున్నాము అమెరికాకి గెట్ రెడీ థ్యాంక్ యూ అండి అందరికి నమస్కారం యుఎస్కి చాలా షోస్ చేసాం కానీ ఇలాంటి షో ఎప్పుడు చేయలేదు స్టాన్లీ గారు చెప్పినట్టు ఇలాంటి ఒక మంచి కాజ్ కోసం వెళ్తున్నాం అందరం ఇంతమంది ఆర్టిస్టులతో కలిసి చేయటం ఫస్ట్ టైం నేనైతే ఏం చేస్తారని అడుగుతున్నారు నేనైతే డ్యాన్స్ చేయను ఖచ్చితంగా అందరితో డ్యాన్స్ చేయిస్తాను నా సాంగ్స్ అండ్ డిఫరెంట్గా చేస్తున్నాను అండి ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళ సాంగ్సే పాడతారు ఈసారి మొత్తం మ్యాషప్స్ అండ్ టోటల్ ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను ఫుల్ హ్యాపీ అండ్ ఎవ్రీ షో బిఫోర్ మీట్ అండ్ గ్రీట్ కూడా ఉంటుంది
అక్కడ అందరినీ కలుస్తాం. హ్యాష్టాగ్ అమెరికా వీఆర్ కమింగ్. థ్యాంక్స్ ఇద్దరిని కలిసి పిలిచినందుకు. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మీకు తెలుసు, మేము ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేపించాం, దాన్ని క్షమించమని కోరుతున్నాం. ముందుగా నేను అందరు చెప్పేశారు కాబట్టి ఒక టూ లైన్స్ చెప్పేసి మేమేం చేయబోతున్నాం చెప్పేసి ముగించేస్తాను. ఫస్ట్ స్టాన్లీ గారు వచ్చి యుఎస్లో షో అనగానే మేము ఆల్రెడీ చాలా షోస్ చేసాం కదా, దీంట్లో పెద్ద గొప్పే ఉంటుంది అన్నిట్లాగే కదండి అని చెప్పి మాట్లాడితే, కాదండి ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి వాళ్ళు మనల్ని వాళ్ళ కోసం మనం చేస్తున్నామండి. రెండోది ఏంటంటే నో స్పీచెస్ అన్నారు. ఫస్ట్ నో స్పీచెస్ ప్రోగ్రామ్ అనగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలు ఎక్కువ ఉంటుంది, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం తక్కువ అవుతుంది. అందుకనే మాటలంతా ఇప్పుడే మాట్లాడేసి అక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేద్దామని అందరం ఫిక్స్ అయ్యామండి. దీని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళకు మేము వస్తామని ఒక నమ్మకం, మేము వచ్చి ఏం చేయబోతున్నాం అనేది వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి డిసెంబర్ 20వ తారీఖు షోకి ఇంత ముందుగా ప్రెస్ మీట్ ఒకటి పెట్టాల్సి వచ్చింది. వాళ్ళకు ఒక నమ్మకం, నిజమే వీళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారనే నమ్మకం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శివబాలాజీ గారు ఒక మంచి అంటే కూర్చునే తప్పుడు ఫ్లో షీట్లో ఎలా చేద్దాం ఏం చేద్దాం, మనం 4 స్టేట్లకు వెళ్తున్నాం కానీ వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మిస్ అవుతుంది. ఇంత మీరు ఫ్లైట్ టికెట్లు వేసి హోటల్ వేసి తీసుకెళ్ళి వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళకి చూపించకుండా తీసుకొచ్చేస్తున్నారు. ఈసారన్నా మనం దాన్ని బ్రేక్ చేద్దామని ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫ్స్ ఎలా ఇవ్వాలి, దానికి ఒక పోడియమ్స్ అలాంటిది ఎలా ప్లాన్ చేశారు, మీట్ అండ్ గ్రీట్లో వాళ్ళని ఎలా కలవాలి, ఏం మాట్లాడాలి, మన ఫ్లో షీట్ ఏంటి, అన్ని అందరి దగ్గర ఫ్లో షీట్ పెట్టుకొని దాన్ని ఎవరొచ్చినా మార్చకుండా చేద్దామన్నారు. అదొక గొప్ప థాటు. డెఫినెట్గా ఇది చాలామందికి ఓ ఇలా చేయొచ్చు షో అనమాట, ఎంటర్టైన్మెంట్ షో అంటే ఇలా చేయొచ్చు, అన్ని రకాల నవరసాలు దీంట్లో పెట్టొచ్చని ఒక స్టాన్లీ గారు శివబాలాజీ గారు కలిసి తీసుకున్నారని మాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వేణు, నేను చాలా రోజులైంది అంటే మీరు చూశారు ఒక ఆడియో లాంచ్లో మా సినిమాలు కెరీర్ ఎలా ఉన్నా కూడా ఒక స్కిట్ల్ అనే దాన్ని కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆడియో లాంచ్లో మేమిద్దరం అంటే బెస్ట్ కపుల్ అని చెప్పుకోవాలి, పార్ట్నర్ అని చెప్పుకోవాలి, అలా చాలా ఈవెంట్స్ చేసాం. ఈసారి చాలా రోజులు అయిపోయింది వాడు నేను కలిసి చేయడం. అమెరికాలో 4 స్టేట్లో కొత్త స్కిట్స్ మేము రాసుకొని ఇప్పటివరకు మీరు చూడని స్కిట్స్ చేయబోతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం, ఈ భరోసా అయితే మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేమే కాదండి, ఇంకా చాలామంది కామెడియన్స్ హీరోలు హీరోయిన్స్ వేరే క్రాఫ్ట్స్ కూడా జాయిన్ అవుతున్నారు, అది కటన్ రైజెస్లో మన అందరం కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరోనికా ఈవెంట్స్ మెయిన్ మోటోనే నో స్పీచ్ ఈవెంట్, స్పీచ్లతో బోర్ కొట్టకుండా ఈవెంట్ చేయాలని. సో అందరు స్పీచ్లు దందా ఇచ్చారు కాబట్టి హ్యాష్టాగ్ అమెరికా వీఆర్ కమింగ్. థ్యాంక్ యూ. రియాలిటీ షోలో చేయగా చూశారు అందరూ. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా పెద్ద టాస్క్ వెరోనికా ఎంటర్టైన్మెంట్ స్టాలిన్ గారు ఇలా కొరియోగ్రాఫర్ కావాలంటే మన శివబాలయ్య గారు అన్న మూవీస్కి నేను కొరియోగ్రాఫ్ చేశాను, ఆ చూసి ఇట్లా కెవిన్ అయితే బాగుంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడే చేశాను, ఇప్పుడు యుఎస్లో ఒక రోజులో 4 ఈవెంట్స్ చేయాలంటే వెరీ బిగ్ టాస్క్ అది. అలానే ఇప్పటివరకు మన ఇక్కడ ఉన్న మన తెలుగు ఆర్టిస్టులు కానీ హీరోస్ హీరోయిన్స్ కానీ అందరూ పోటా పోటీగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒకరికంటే ఒకరు మించి ఉన్నారు. ఇది మీరు ఈసారి 100% చాలా కొత్తగా చేస్తాను. మన అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ది బెస్ట్ అనిపించుకునేలాగా చేసి మీ ముందు నిలబడతానని నేను ప్రామిస్ ఇస్తున్నాను. హ్యాష్టాగ్ అమెరికా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను హృదయకాలయంకి ముందు అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సినిమా తీస్తున్నా అని చెప్పిన, కానీ కొబ్బరిమెట్ట తర్వాత అమెరికాకు వచ్చే అవకాశం కల్పించారు. అక్కడ జరిగే కార్యక్రమాలకి మీరు నా నుంచి సినిమాలలో ఏం కోరుకున్నారో 100% లైవ్లో ఎంజాయ్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అమెరికాకు వస్తున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. హ్యాష్టాగ్ అమెరికా వీఆర్ కమింగ్. ఐఎమ్ కమింగ్ అండి.
Firstly, thanks for all the press, media, everyone who have come in a short notice for this kind of a press meet. To start with, Andy, Veronica Entertainments, my agenda intente, we wanted to do events where there are no speeches. So the agenda, మా ఈ సంస్థ యొక్క ఎజెండా ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లో స్పీచ్లు ఉండకూడదు, ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉండాలి. సో ఇలా ఎప్పుడు ఎవరు చేయలేదు. సో ఫస్ట్ టైం ఇలా చేద్దామని ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్ళి ఈవెంట్స్ ఇలా కూడా చేయొచ్చు అనే ఒక ట్రయల్ అనేది వీఆర్ డూయింగ్. బట్ ఇది చాలా చిన్నగా స్టార్ట్ అయింది ప్రాసెస్, బట్ ఇది మెల్లిమెల్లిగా చాలా పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడు జనరల్గా ఒక 3 to 4 hours ఎంటర్టైన్మెంట్ మనం ఆడియన్స్కి ఇవ్వాలి అంటే చాలామంది ఆర్టిస్టులు కావాలి, చాలా పెర్ఫార్మెన్సెస్ కావాలి, ఆల్ అగ్రీడ్. ఇప్పుడు ఒక పాజిటివ్ ప్రాబ్లం ఏమైపోయిందంటే మన ఈవెంట్కి చేయాలంటే 6 hours ప్రోగ్రామ్ అయిపోయేటట్టు ఉంది ఇది. సో అంతమంది దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు మేక్ షూర్ దాట్ యునో వీల్ గివ్ అవర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫర్ దిస్ ఈవెంట్ అనేది. సో ఇట్స్ ఈస్ బికమ్ ఏ పాజిటివ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో ఎనీవేస్ విల్ టాక్ అబౌట్ దీస్ ఈవెంట్స్ అగైన్ అండ్ అగైన్. కమింగ్ టు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది ఏంటంటే అండి, వీఆర్ గోయింగ్ టు డెలివర్ 4 events అక్రాస్ యుఎస్ఏ. The primary cities where already venues are locked are Virginia and Chicago. These 2 places lo venues are locked aipoyini already. Chicago vache sariki main event that will be a new year hangama. Okay. So it will be a new year hangama andi 31st night kada untundi. Ee events vache sariki 20th December nunchi December 31st daaka untayi 2019. సో ఈ డేట్స్ కూడా మాకు ఎలా వర్కౌట్ అయినాయి అంటే 20th, 21st, 22nd అనేది వీకెండ్. సో ఇట్స్ అ హాలిడే ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్. దాని తర్వాత క్రిస్మస్ వీకెండ్ వచ్చింది 24th and 25th. ఈ 2 రోజులు కూడా హాలిడేనే. దాని తర్వాత ఫాలోయింగ్ అగైన్ మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ వచ్చింది, అది హాలిడేసే. దాని తర్వాత 31st anyways, everybody loves to party that night. So aa roju adu it's another holiday. So event ee dates lo manam ganaka cheyagaligithe chaala baaguntadi ani we have been planning for this for a very long time. And deeniki first naaku vachi approach ayindi evarante ila cheyandi ani aadarna ane oka charity naaku Madhavrao garu who is the president of the charity ayana naaku దాదాపు 10 ఇయర్స్గా చాలా క్లోజ్. ఇట్లా బిల్డింగ్ కట్టాను, 300 పిల్లలకి నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. సో దెర్ ఆర్ నో ఫండ్స్, వై డోంట్ యూ డూ సంథింగ్ ఫర్ మీ. అక్కడి నుంచి పుట్టుకొచ్చిన ఐడియాని టుడే వీ హ్యావ్ బ్రాట్ ఇట్ టిల్ హియర్ నౌ. బికాజ్ ఇట్స్ ఎ చారిటీ ఈవెంట్ ఐ అప్రోచ్డ్ ఎవ్రీవన్, దాదాపు మనకున్న అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. చాలామంది కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెట్ ఫైన్ చేద్దాం, ఇట్స్ లైక్ ఎ ఫ్రెండ్లీ టూర్ రైట్, గోయింగ్ ఫర్ ఎ నోబుల్ కాజ్, లెట్స్ డూ దిస్. అండ్ ఆ డిస్కషన్స్ ఎప్పుడైతే రావడం మొదలైనాయో దెన్ ఒక్కొక్కళ్ళు నేనేం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ ఇన్ దట్ ఈవెంట్, ఆ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఐడియాస్ దేవర్ ఎక్సలెంట్. నేను ఇలా చేస్తా, నేను ఇలా చేస్తా. సో వీ కుడ్ రియల్లీ అండర్స్టాండ్ దాట్ యునో అరే ఇలా ఫస్ట్ టైం, ఇలా ఎప్పుడు జరగల. యుఎస్లో 4 ఈవెంట్లు ఎడ్డే స్ట్రెచ్ ఒక 10 రోజుల్లో ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఇప్పుడు దాకా చేయలేదండి ఇట్లా. ఎస్ బాలీవుడ్లో జరిగినాయి కొన్ని రైట్, బట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 4 ఈవెంట్లు ఎట్టే స్ట్రెచ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 డేస్ ఇట్ హెస్ నెవర్ హ్యాపెండ్. అండ్ ఐ యాక్చువల్లీ రియల్లీ థ్యాంక్ ఆల్ ద స్టార్స్ హూ హ్యావ్ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ అవర్ ప్రపోజల్ అండ్ యూనో అండ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఎంటర్టైన్ యూ ఆల్ ఓవర్ దేర్.